రాజశేఖర్ గారు అయితే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అండ్ అన్న అని పిలుచుకునే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కూడా వచ్చి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుంది? చిరంజీవి గారు వచ్చి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుంది? కొంచెం వాల్యూమ్ పెంచుకోరా భయ్యా, రివర్బ్ లైట్ వాల్యూమ్. చిరంజీవి గారు ఈరోజు మీ అందరు చూసుడే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా రాజశేఖర్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను ఆయనంత పవర్ఫుల్గా యాక్ట్ చేయలేనేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చూస్తుంటే. నిజంగా అంటే ఏదైనా నేను డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయడంలో దిట్ట. ఒక్కసారి వీరస్ స్టెప్ వేశానంటే అమ్ముడు లెట్స్ కొమ్ముడు, కానీ ఆయనంత యాంగ్రీగా చేయాలంటే నిజంగా అది వాస్తవం కాదు. అది ఎలా సాధ్యమవుతుందో ఆయనకు నిజంగా అర్థం కాదు. నాకైతే నిజంగా నరాలు తెగిపోయినంత పని అవుతుంటుంది. ఆయన చేసే ఒక్కొక్క అటెంప్ట్ చేసేటువంటి ఆ సీన్స్ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. ఏదేమైనా కూడా జీవిత గారు, రాజశేఖర్ గారు ఎప్పుడూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ పిల్లలు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారు నిజంగా. వాళ్ళ పిల్లలు చూస్తుంటే శివాని శివాత్మిక వెరీ టాలెంటెడ్, కుటుంబంలో టాలెంటెడ్ వాళ్ళే పుడతారని అన్నట్టుగా నా కడుపులో రామ్ చరణ్ తేజ్ ఎలాగైతే పుట్టాడో ఆయన కడుపులో ఇద్దరు ఆడపిల్లలు అద్భుతంగా టాలెంట్ ఉన్నవారు పుట్టారు. ఆల్ ది బెస్ట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. తప్పకుండా జీవితానికి నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఈ సినిమా ద్వారా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాటల్లోనే వచ్చేసారు. ఎప్పుడైతే ఆ ఇద్దరు పేర్లు చెప్పానో శివాని శివాతి మీద కానీ ఇద్దరు వచ్చేసారు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ విధంగా చిరంజీవి గారు ప్లీజ్ వెల్కమ్ శివాని శివాత్మిక. మీ మూవీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సో